أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وكذلك نصرف الآيات وليقولوا درست ولنبينه لقوم يعلمون. మరియు వారు అవిశ్వాసులు, నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు అని అనాలని మరియు తెలివిగల వారికి సత్యాన్ని స్పష్టపరుచుటకును మేము మా సూచనలను ఈ విధంగా వివరిస్తూ ఉంటాము. ఇత్తబిఅ్ మా ఊహియ ఇలైక మిర్ రబ్బిక లా ఇలాహ ఇల్లా హు వఅలిద్ అనిల్ ముష్రికీన్. నీవు నీ ప్రభువు తరపు నుండి అవతరింపజేయబడిన దివ్య జ్ఞానాన్ని వహీని అనుసరించు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడ వేడు. మరియు అల్లాహకు సాటి భాగస్వాములను కల్పించే వారి నుండి విముఖుడవగు. వలౌ షా అల్లాహు మా అష్రకు వమా జఅల్నాక అలైహిం హఫీజా వమా అంత అలైహిం బివకీల్. మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే వారు అల్లాహ్కు సాటి కల్పించి ఉండేవారు కాదు, మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించలేదు, నీవు వారి కొరకు బాధ్యుడవు కార్యకర్తవు కావు. వలా తసుబ్బుల్లదీన యదుఊన మిన్ దూనిల్లాహి ఫయసుబ్బుల్లాహ అదువన్ బిగైరి ఇల్మ్ كذلك زينا لكل أمة عملهم ثم إلى ربهم مرجعهم فينبئهم بما كانوا يعملون. మరియు అల్లాహ్ను వదలి వారు ప్రార్థిస్తున్న ఇతరులను వారి దైవాలను మీరు దూషించకండి, ఎందుకంటే వారు ద్వేషంతో అజ్ఞానంతో అల్లాహను దూషించవచ్చు. ఈ విధంగా మేము ప్రతి జాతికి వారి కర్మలు ఆచారాలు వారికి ఆకర్షణీయంగా కనబడేటట్లు చేశాము, తరువాత వారి ప్రభువు వైపునకు వారి మరలింపు ఉంటుంది, అప్పుడు వారికి వారి చేష్టలు తెలుపబడతాయి.